ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను మీకు సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి అది ఎవరో ఏంటో చూపిస్తాను చూడండి సో మన మిథున శ్రీ నా మ్యారేజ్ అప్పుడు నేను కట్టుకున్నాను కదా శారీ ఫోటోషూట్ది ఆ శారీ మిథునశ్రీకి కట్టించాను నేను మా అక్క కూతురు ఇద్దరం పొద్దున్న నుంచి రెడీ చేశాను తనని ఎప్పుడు నేనే రెడీ అవుతానని చెప్తుంటారు కదా ఇప్పుడు కొత్తగా ట్రై చేశాను తననే రెడీ చేశాను చూడండి మన మిథునశ్రీ జడ ఎంత పెద్దగా అయిపోయిందో ఎంత ముద్దుగో హాయ్ ఒక నైట్లో ఇంత ఇంత పొడుగు జడ అయిపోయింది మా మిథునది సో లాలీపాప్ తింటుంది ఫొటోస్ తీద్దామంటే అసలు నించోట్లేదు ఐ లవ్ యూ చెప్పు మమ్మీ ఐ లవ్ యూ చెప్పు చెప్పు బేట ప్లీజ్ రా సరే తను ఇప్పుడు ఏమీ మాట్లాడే పొజిషన్లో లేదు కాబట్టి చూసారు కదా మిథునశ్రీని నేను ఎలా రెడీ చేశాను నేను మా అక్క కూతురు ఇద్దరం పొద్దుటి నుంచి రెడీ చేశాము ఇప్పటికీ అయిపోయింది ఇక్కడైతే వర్షం దుమ్ము రేపుతుంది ఫుల్ వర్షం పడుతుంది సగం రెడీ కాలేదు కదా ఆ తర్వాత నేను తనకు శారీ కట్టిద్దామని కట్టించాను మొన్న కాంగో బాగానే రెడీ అయింది కదా మనం రెడీ చేసేటప్పుడు శారీ అప్పుడు కూడా చాలా కూల్గా నిదానంగా చాలా మంచిగా రెడీ అయిపోయింది యాక్చువల్గా దాన్ని కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా బట్ మా అక్క వాళ్ళ కూతుర్లు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళని వీడియోలో పెట్టడం ఎందుకని వీడియో తీయలేదు తీసి తను కట్టుకున్న తర్వాత తీద్దామన్నట్టుగా వీడియో తీస్తున్నా సో తను శారీ కట్టుకుంది అంతలోనే అంత పెద్దదైపోయింది మా మిథున నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఆ రోజు ఇంటికాడలేను సో ఏంటంటే సడన్గా ఫోటోలు పంపించింది నాకు నేనే షాక్ అయ్యాను మా అమ్మ అయితే ఇంకా షాక్ అయింది చూసి మా అత్తే నన్ను తిట్టింది అంటే ఇప్పుడే రెడీ చేయడం ఎందుకు అందరి అంటే అందరి కళ్ళల్లో పడితే కొంచెం దిష్టి పెట్టే వాళ్ళు ఉంటారు కదా సో అలా పెట్టడం ఎందుకనేసి మా అమ్మ తనని తిట్టింది బాగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అప్పుడే శారీ కట్టడం తను అలా 5-6 ఇయర్స్ అమ్మాయిలా కనిపిస్తుంది నాకైతే ఆమె చాలా పెద్దగా కనిపించింది సో నేనైతే చాలా ఎక్సైట్గా అండ్ థ్రిల్గా ఫీల్ అయ్యాను ఇంకా దగ్గరుండి చూసుంటే ఇంకా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడేమో ఇంకా మా డాడీ ఉండుంటే అస్సలు ఎంత ఇదిగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారంటే అంత హ్యాపీగా ఉండేటోడు బట్ ఉండేవారు రెస్పెక్ట్ ఉండేవారు సారీ ఓకే తనైతే ఫైనల్గా శారీ కట్టుకుంది చాలా అంటే చాలా బాగుంది అసలు వీడియోలో కన్నా మా అమ్మ కూడా ఆ రోజు అమ్మ వెంకీ ఇద్దరం లేము బయటికి వెళ్ళాం సో వాళ్ళ అక్క పిల్లలు అండ్ తను వాళ్ళు కలిసి రెడీ చేశారు ఎంత బాగా రెడీ అయిందంటే అసలు చూడడానికి కళ్ళు కూడా సరిపోయినట్లు ఉంది తను అంత సైలెంట్గా ఎలా ఎందుకు రెడీ అవుతుందంటే తనకు మొబైల్ ఇచ్చేస్తున్నాం చేతికి అందులో చూసుకుంటూ రెడీ అయిపోతుంది మొబైల్ ఇవ్వకపోయినా రెడీ అయిపోతుంది ఇక శారీ కట్టిన తర్వాత నిద్ర కోసమని మమ్మల్ని చంపింది ఒక్క ఫోటో దింపుతానే ఆగవే అంటే అస్సలు ఆగలేదు పడుకుంది
పడుకొని వచ్చిన తర్వాత దిగింది మళ్ళీ ఫోటోలు, నేను వచ్చి దింపాను ఫోటోలు. సో అవి కూడా కొన్ని పిక్స్ పెడతాను చూడండి. అండ్ ఒక మాట అయితే చెప్తాను, ఏంటో తెలుసా, తను పుట్టినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, మొన్న తను శారీలో నా పాపేనా తననేనా నేను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చింది, అంతలోనే అంత పెద్దది అయిపోయిందా అని అనిపించింది. అంత బాగుంది, నాకైతే సూపర్ ఉంది. మీరు లైవ్లో చూసుంటే బాగుండేది, బట్ వీడియో పెట్టాము చూడండి. మళ్ళీ శారీ విప్పమంటే విప్పట్లేదు అనేది విప్పట్లే. ఆ లాలిబాబా తీసుకుంది, లాలిబాబా పేరేమో ఐ లవ్ యూ అని పెట్టింది. ఇప్పుడు మిథున శ్రీని ఒక్కొక్క గెటప్తో ఇలా రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే. అండ్ తను ఒకే నైట్లో జుట్టు ఇంత పెరిగిందని చెప్పింది కదా, సో జుట్టు పెరగలేదు, అదైతే విగ్ ఓకే విగ్ తీసుకున్నాం. అంటే పాప బర్త్డే అప్పుడు శారీ అప్పుడు అది మా చాలా బాగా పెట్టించుకుంది గోపికమ్మ గెటప్లో, అది పెట్టించుకోమంటే పెట్టించుకున్నట్టు పెట్టించుకొని ఆ తర్వాత ఇలా విసిరగొట్టేసింది తీసి వెనక్కి బాగా ఏడ్చింది. సో అందుకనే ఆ రోజు ఆమెని పూర్తిగా రెడీ చేయలేకపోయింది. సో ఈరోజు అయితే ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా, మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్ బాయ్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. Bye-bye.